దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిపోయాయి కాబట్టి, అయితే ఇప్పుడు జాతకం ప్రకారంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారిది ఏ విధంగా ఉంటుంది, అలానే రాజకీయ భవిష్యత్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలనేది అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు జాతకం ప్రకారంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారిదండి, అంటే కుటుంబ పరంగా కానీ ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉండబోవచ్చు అండి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతితం నమః, నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం గతంలో చూసుకుంటే గనక, ఇప్పుడున్నటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో చూసుకుంటే, ఇప్పుడు జరిగేది క్రోధినామ సంవత్సరం కాబట్టి, ఈ క్రోధినామ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. బికాస్ ఉచ్చస్థానంలో చంద్రుడు, రవి ఉచ్చస్థానంలో, మాతృకారకుడైనటువంటి చంద్రుడు, పితృకారకుడైనటువంటి రవి రెండూ కూడా ఉచ్చస్థానంలో ఉన్నాయి. అలాగే ఆయనకు నడుస్తున్నటువంటి దశ వచ్చేసి బుధ మహర్దశ నడుస్తుంది, అంతర్దశ కేతు మహర్దశ నడుస్తుంది. రవితో అంటే ఉచ్చస్థానంలో రవితో బుధుడు కాంబినేషన్ అనేటటువంటిది, ఈ రెండు గ్రహాల కాంబినేషన్ అనేటటువంటిది బుధ ఆదిత్య యోగంలో పుట్టడం జరిగింది. బుధ ఆదిత్య యోగం అనేటటువంటిది మనిషిని ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెడుతుంది. అలాగే బుధ ఆదిత్య యోగంలో బుధుడి యొక్క దశలో కేతు అంతర్దశ కాబట్టి 4/5/2024 ఆ రోజు ఆయన ఒక శుభవార్త వినేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేతు మహర్దశ 4/5/2024 అయిపోతుంది, ఎండింగ్, ఈ దశ ఎండింగ్. మళ్ళీ బుధ మహర్దశలో అంతర్దశ వస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క డేట్లో ఆయన శుభవార్త వినేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆయన జన్మజాతక ప్రకారంగా చూసుకుంటే గనక రాబోయేటటువంటి రోజులలో ఆయన ఏకాధిపత్యం వహించేటటువంటి అవకాశాలు, పట్టాభిషేకం అయ్యేటటువంటి అవకాశాలు ఆయన జాతకంలో చాలా స్పష్టంగా ఏర్పడబోతున్నాయి. అయితే ఆయన యొక్క ఈ యొక్క రవి ఉచ్చస్థానంలో ఉండడం కారణం చేత వ్యయంలో ఉన్నాడు రవి కనుక, మనం లగ్నము ఈ యొక్క చంద్రుడి యొక్క ఉన్నత స్థానంలో లగ్నం తీసుకున్నాం కాబట్టి లగ్నంలో చంద్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు మనకు గురువుతో కలిసి ఉన్నాడు. లగ్నాధిపతి అయినటువంటి గురువు శుక్రుడు గురువుతో కాంబినేషన్లో కలవడం కారణం చేత అద్భుతమైనటువంటి అవకాశాలు ఈయన్ని వెతుక్కుంటూ వస్తాయి. ప్రజాదరణ ఎక్కువగా పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. గతంలో ఈయన మీద పడేటటువంటి మచ్చలు కానివ్వండి, ఈయన మీద పడ్డటువంటి ఏవైతే వ్యతిరేకతలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఈ రెండు గ్రహాలు చాలా 100% ఉందండి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో కనుక చూసుకుంటే క్రోధినామ సంవత్సరంలో ఆయనకు అద్భుతంగా రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి అవకాశాలు అయితే జాతక పరంగా మనకు కనిపిస్తున్నాయి. అది గనక చూసుకున్నట్టయితే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితిని గనక దృష్టిలో పెట్టుకుంటే గనక ఆరోగ్య పరిస్థితులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క కేతు కేతు అంతర్దశలో కుజుడు కాంబినేషన్లో ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోతూ చిన్న చిన్న ఆరోగ్య ఇబ్బందులు తెచ్చిపెట్టేటటువంటి అవకాశాలు ఆయన జాతకంలో ఉన్నాయి కాబట్టి అదొకటి చూసుకుంటే సరిపోతుందమ్మా. అలాగే ఆయన యొక్క బుధుడు మహర్దశ నడుస్తుంది కాబట్టి రవి కూడా ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి రవి రాజ్యకారకుడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఒక అధికారాన్ని పొందడానికి కానివ్వండి, అలాగే పట్టాభిషేకుడు అవ్వడానికి కానీ, పూర్వకాలంలో పట్టాభిషేకం అనేవాళ్ళు రాజ్యాధికారాన్ని పొందాలంటే. ఇప్పుడున్నటువంటి కాలం సీఎం పొజిషన్ అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గెలుపు ఓటములు దైవాధీనం కాబట్టి ఆయన జాతక పరంగా చూసుకుంటే అద్భుతాలు జరిగేటటువంటి అవకాశాలు మాత్రం ఏపీ రాష్ట్ర రాజకీయంలో కనిపిస్తున్నాయి. అలాగే ఆయన పర్సనల్గా జాతక ప్రకారం చూసుకున్న ఆయనకు అదృష్ట యోగం, శుభయోగాలు రెండూ కూడా ఈ క్రోధినామ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయమ్మా. అలాగే ఆయన కుటుంబ వ్యవహారంగా గనక చూసుకున్నా కానీ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆయన కుటుంబ పరంగా చాలా మంచి వ్యక్తిగా కూడా ఆయన ప్రశంసలు పొందుతూ ఉంటాడు. ఆయన అనుమతి లేకుండా కూడా కుటుంబంలో ఎలాంటి పని కూడా ముందుకు కొనసాగదు. అంటే కుటుంబంలో కూడా ఆయనకు ఒక ఉన్నతమైనటువంటి గౌరవాన్ని, స్థానాన్ని అందించేటటువంటి అవకాశాలు వాళ్ళ కుటుంబంలో ఎప్పటికీ ఉంటూ ఉంటాయి. అంటే కుటుంబ వ్యవహారంగా చూసుకున్న ఆయన కుటుంబంలో అన్ని రకాలుగా సేవాభావంతో ఉన్నటువంటి వ్యక్తిగా కూడా చూసుకోవచ్చమ్మా. అంటే కొన్ని నెలల క్రితం సిబిఐకి సంబంధించిన సమస్యలో వెళ్ళడం జరిగింది కదా, అంటే జైలుకి మళ్ళీ అలా వెళ్ళే అవకాశం ఉందంటారా?
అయితే సమస్యలాంటి రావచ్చు అంటారా? అయితే గతంలో గనక చూసుకున్నట్టయితే శని యొక్క ప్రభావ కారణం చేత ఆయన సిబిఐ దాడులు కానివ్వండి, పోలీస్ స్టేషన్లో ఉండేటటువంటి దాఖలాలు కానీ కనిపించాయి. కానీ క్రోధినామ సంవత్సరంలో ప్రస్తుతంలో మాత్రం అలాంటివి ఏ సమస్యలు కూడా కనిపించడం లేదు. గ్రహస్థితి గతంలో కంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి క్రోధినామ సంవత్సరంలో పరిస్థితులు అనేటటువంటివి మార్పు చెందడం జరిగింది. ఆయనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చంద్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, ఈ సంవత్సరం గురువు కూడా వృషభంలోకి అడుగు పెడుతున్నాడు. అంటే వృషభంలోకి అడుగు పెట్టాడు అంటే చంద్రుడు ఉచ్చస్థానంలో గురువు చంద్రుడు రెండు కాంబినేషన్లో ఉంటూ ఉంటాయి. దాని కారణం చేత కూడా ఆయనకు ఉన్నటువంటి ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోయేటటువంటి అవకాశం, ఎవరైతే ఆయనను విమర్శించారో వాళ్ళే ప్రశంసించేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తాయి. ఇన్ని రోజులు ఎవరైతే ఆయనను కాదు అనుకుని వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ ఆయన పాదాలు పట్టుకుని ఆయన దగ్గరికి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. అంటే విమర్శించినటువంటి వాళ్ళే ఆయన యొక్క ఎదుగుదలను చూసి మళ్ళీ ఆయన పాదాల దగ్గరికి వచ్చేటటువంటి దాఖలాలు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు రాశి పరంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉండొచ్చు? ఆయన యొక్క రాశి కనుక చూసుకుంటే వృషభ రాశి కృతికా నక్షత్రం అవుతుంది. వృషభ రాశి వారికి ఇప్పుడు జన్మస్థానంలో గురు సంచారం చేస్తున్నాడు, కాకపోతే చంద్రుడు ఉచ్చస్థానంలో ఉండడం కారణం చేత ఆయనకు ఈ యొక్క యోగం అనేటటువంటిది ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి తప్ప దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. దానివల్ల ఆయనకు ప్లస్ పాయింటే అవుతుంది. ఎందుకంటే ఆయన కూటమితో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును గనక ముందుకు తీసుకొని వెళితే గనక ఆయన భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జగన్మోహన్ వీళ్ళంతా కూడా రాజకీయ పరమైనటువంటి జీవితము అంత వీళ్ళ ప్రత్యేకమైనటువంటి, ఒక వేరే వ్యక్తులు ఏదో బిజినెస్ చేసుకుంటారు, ఉద్యోగం చేసుకుంటారు, వాళ్ళకి అలాంటిది వాళ్ళంతా రాజకీయ భవిష్యత్తే కాబట్టి రాజకీయానికి సంబంధించినటువంటివి ఉంటాయి. కాబట్టి రాజకీయ పరంగా ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాధికారం పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు కొద్దిగా మెరుగుపడేటటువంటి అవకాశం ఉంటుంది. అది గతంలో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి స్థితుల ప్రకారం ఆయన కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కుజుడి అనుగ్రహం ఏ విధంగా ఉండొచ్చు అంటే క్రోధినామ సంవత్సరంలో కుజుడు రాజయ్యాడు కాబట్టి ఇతని జాతకంలో కుజుడు కేతువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డేట్ ప్రకారము ఆయన 4వ తారీఖు 5వ నెల 2024 నుండి మొదలుకుంటే గనక ఇక్కడ మళ్ళీ 2025 వరకు ఆయనకు అన్ని రకాలుగా పరిస్థితులు అనేటటువంటి అనుకూలించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే మధ్యలో రాజకీయ పరంగా కొన్ని విభేదాలు మాత్రం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు విభేదాలు అంటే ఇక్కడ జ్ఞానానికి సంబంధించినటువంటి బుధుడు ఎప్పుడూ కూడా ఇక్కడ బుధుడు రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరికి ఏ పోస్టులు ఇవ్వాలి, ఎవరికి ఎలా ఉండాలి, ఎవరికి ఏ బాధ్యతను ఇవ్వాలి అనేటటువంటి సందిగ్ధంలో పడిపోయి కొన్ని రకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఆయన జాతకంలో కనిపిస్తాయమ్మ. కనుక కొన్ని అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి తీసుకోవాలి. స్వలాభం కోసమో లేదా వేరే ఇతరితర విషయాల కోసమో నిర్ణయం తీసుకుంటే ఆయన తీసిన గోతిలో ఆయన పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక కాస్త జాగ్రత్తగా వ్యవహరించి ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు రాష్ట్రానికి ఇటు దేశానికి ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆయన వ్యక్తిగతంగా కానీ ఆయన బహిరంగ కానీ ఎప్పుడూ కూడా సపోర్ట్ అనేటటువంటి ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆదరణ అనేటటువంటి ఉంటూ ఉంటుంది. అంటే క్రోధినామ సంవత్సరంలో ఏమైనా అనుకూలంగా లేని పరిస్థితులు ఉంటాయండి చంద్రబాబు? క్రోధినామ సంవత్సరంలో డిసెంబర్ ఆర్ జనవరి ఈ రెండు నెలల్లో కొద్దిగా ఆయనకు పరిస్థితులు అనేటటువంటి వ్యతిరేకంగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు జనవరి అంటే 1వ తారీఖు నుండి గనక చూసుకుంటే మళ్ళీ డిసెంబర్ అంటే ఈ వచ్చే 2025 జనవరి ఆర్ డిసెంబర్ ఈ ఎగ్జిక్యూటివ్ ఈ మధ్యకాలంలో ఆయన కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలా ఏర్పడకుండా ఆయన జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు వ్యతిరేకతలు కానివ్వండి, నెగిటివ్స్ కానివ్వండి ఎందుకు చెప్తామంటే అవి రాకుండా వాళ్ళు ముందు జాగ్రత్త పడతారు అనేటటువంటి ఉద్దేశంతో చెప్తాను తప్ప అన్ని రకాలుగా ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక దాంట్లో ప్లస్ ఆర్ మైనస్ రెండూ కూడా ప్రతి ఒక్కరి జాతకంలో ఉంటాయి. ఆయన మైనస్ ఏంటంటే ఆరోగ్య పరిస్థితులు చూసుకోవాలి, అలాగే కుటుంబంలో కలతలు రాకుండా చూసుకోవాలి. ఆయన సంపాదించేటటువంటి ధనంలో కొంతవరకు దైవానుగ్రహం అంటే దైవానుగ్రహం కోసం వినియోగిస్తే గనక చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే దేవతా కార్యక్రమాలు చేయడము, దైవానుగ్రహాన్ని పొందడము ఇలాంటివి ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే కేతు మహదశ వెళ్ళిపోయింది అని అంటే గనక ఆయన యొక్క భవిష్యత్ అనేటటువంటి రాబోయే రోజుల్లో కొద్దిగా అంటే నెగిటివ్ ఫీలింగ్ అంటే పూర్వజన్మ సుకృతము అని అంటారు చూసారా, ఆ యొక్క అనుభవం అనేటది ఇప్పుడు ఈ జన్మలో ఆయనకు జనవరి ఆ డిసెంబర్ ఈ రెండు నెలల్లో ఏర్పడబోతుంది. కనుక అవి రాకుండా ముందు జరిగేగా ఆయన దైవానుగ్రహాన్ని పొందితే కనుక అద్భుతంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి మాకు, ధన్యవాదాలు.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.